సూర్యోస్మి సౌర కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. గురువారము పుష్యమీ నక్షత్రాన్ని పురస్కరించుకొని మనం ఒక యోగవంతమైనటువంటి పూజని నిర్వర్తిస్తున్నాం. దీనిలో భాగంగానే లక్ష్మీ కవచ యంత్రాలను తయారు చేసుకున్నాం. చాలామంది ఇళ్లలో ఉన్నాయి. ఇప్పుడు నేను పంపించే ఈ యంత్రాలను మీరు పూజ గదిలో లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే షాపుల్లో క్యాష్ కౌంటర్లో పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతినిత్యం మనం దీనికి షోడశోపచారం చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం అగరబత్తిని ధూపంగా చూపిస్తే సరిపోతుంది. పట్టిక బల్లం చిప్స్ నివేదన చేసుకోవచ్చు. విశేషంగా ఇంకా ఏమన్నా అంటే విశేష పర్వదినాలలో శ్రావణ మాసం, లక్ష్మీ పూజ ఇలాంటి సందర్భాల్లో దీన్ని విశేషంగా అర్చించుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది. అప్పుడు మనం అమ్మవారికి ఆవు పాలతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని నివేదనగా చేస్తాం. కాకుండా మనం ప్రతినిత్యం కూడా లక్ష్మీ కవచాన్ని పారాయణం 9/18/27 చేసుకుంటాం. విశేష పర్వదినం ఈరోజు గురువారము పుష్యమీ నక్షత్రాన్ని ఉపయోగించుకుని మనం ఎంత ఎక్కువ చదువుకుంటే అంత మంచిది. దానికోసం ఈ యంత్రాలను ఇవ్వడం జరుగుతుంది. యంత్రాలని లక్ష్మీదేవి పటం దగ్గర కాళ్ళ దగ్గర పెట్టుకోండి. అమ్మవారి పాదాల దగ్గర నిలబెడితే సరిపోతుంది. అగరబత్తిని ధూపంగా నివేదించండి. పటిక బలం చిప్స్ని మనం నివేదన చేస్తే సరిపోతుంది. అందరూ కూడా మస్తకం పాతమే పద్మాకంఠం హరిప్రియ ఈ లక్ష్మీ కవచ శ్లోకాన్ని 9/18/27 మీకు శక్తి కొలది పారాయణం చేసుకోవచ్చు. అందరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి. అలాగే గురువు భగవానుడి అనుగ్రహాన్ని పొందాలి. శని భగవానుడి అనుగ్రహాన్ని కూడా పొందాలి. అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హాయిగా ఆనందంగా సుఖంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూర్యోదయం కట్ చేసేవా.